ఇది జగదేక ప్రభువు విశాఖను మెచ్చి ఇరు దేవేరులతో కలిసి వచ్చి జరుపుకుంటున్న కళ్యాణం. భక్తజనులతో పాటు ముల్లోకాలు కదిలి రావాలి కదా. మా రిత్విక్కులు బ్రహ్మగారిని ఆహ్వానిస్తున్నారు. తాళమే దో.
భోజన దైత్య కులాధిపతులు వందన కేశ గుణాంగిత భోజన దైత్య కులాధిపతులు వందన దైత్య గుణాగిల దాగిల చామల వృంద యుతం వందన కేశ గుణాకృతి భోజన చామల వృంద యుతం వేదిక మద్దన పదహజ భోజన నైరుతి బాలమిదం వేదిక మద్దన పదహజ భోజన నైరుతి బాలమిదం నైరుతి బాలమిదం జీవనం ప్రభు జీవనం వ్యోమకేశం మృగమాహరం వ్యోమకేశ విదారవర్గల నిష్కలం మృగమాహరం దేవదానవ మానుషాది పీలిక పరిజీవనం దేవదానవ మానుషాది వాయుతాలమిదం తేరుతాయోషణ వాయుతాలమిదం 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 నిధులుంటాయట శంఖనిధి పద్మనిధి అనేటువంటి రెండు పెద్ద కుండలు ఉంటాయి. ఆయన దగ్గర కుండలుంటే ఏమిటండి ప్రయోజనం? అందులో ధనాన్ని తీస్తూ ఉంటే ఇంకా ధనం పుడుతూ ఉంది తప్ప
తరుగుదల అనేటువంటిది ఆ శంఖనిధి పద్మనిధి అనేటువంటి బాండాలకి లేదు. కనుక ఓ కుబేరదేవ, నీ యొక్క అనుగ్రహాన్ని మా మీద కలిగించి సంపదని కలగజేయ స్వామి. ఆ కలిగేటువంటి సంపద నిరంతరం నీ సేవలో అన్వయించుకునే విధంగా, ఆ ధనాన్ని సద్వినియోగం అయ్యే విధంగా మాకు సంపదను కలగజేయ స్వామి అని కోరుకుంటూ కుబేరుణ్ణి పిలుస్తున్నాం. కనుక ఎవరికి సంపద వద్దు? అందరికీ కావాలి. కావాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ రెండు చేతులకి పని చెప్పి తాళయుక్తంగా కుబేరుణ్ణి పిలుద్దాం. హే కుబేరదేవ, నీ యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మా పట్ల కలగజేయి. కలగజేసి సంపదని కలగజేసి, కలగజేసేటువంటి సంపద నీ యొక్క సేవలో వినియోగించే విధంగా మాకు సంపద కలగజేయ స్వామి అని కోరుకుంటూ కుబేరుణ్ణి పిలవబోతూ ఉన్నాం. ఓం అదః కుబేరతాళం శ్యామల ధనుర్మణి కిరీటమ కుటాంగం పుష్పగరధ ప్రియ హర ప్రియ నమేశం పుష్పగరధ ప్రియ హర ప్రియ నమేశం కుంభకుబేర వరదాల మృతమే తత్ర కుంభకుబేర వరదాల మృతమే.